ఏదో ఒకసారి అందరూ రామ్ చరణ్ గారికి ఒక్కసారి గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి మేము ఆపదల్లో ఉన్నాం అన్నా అని అంటే నేనున్నా అని పలికే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందామా తన దగ్గర వంద రూపాయలే ఉంటే ఇంకో వంద అప్పు చేసి మరి సహాయం చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందావా అవతలి వాళ్ళు ఎంతైనా తన అన్నదమ్ముల జోలికొస్తే జోలికి వస్తే నువ్వెంత అని అడగగలిగే మా నవ్వుల నాగబాబు గారి గురించి మాట్లాడుకుందావా ఒకప్పుడు తండ్రి పేరు నిలబెడతాడా అన్న వాళ్ళకి నిలబెట్టి మేసం మెలెట్టి మెగాస్టార్ కొడుక చేసిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందామా మీరు ఏ రికార్డులు కొడతారో కొట్టండి దాన్ని బద్దల కొట్టి నేను కొత్త రికార్డులు క్రియేట్ చేస్తా అని ప్రూవ్ చేసిన మన స్టైలి స్టార్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుందామా మెగా ఫ్యామిలీలో ఇతను ఒక్కడే క్లాస్ హీరో అనుకుంటా అన్న వాళ్ళకి వాల్మీకితో మాస్ అంటే ఏంటో చూపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందామా పెద్ద మామయ్యలాగా నటిస్తాడు రెండో మామయ్యలాగా నవ్విస్తాడు మూడో మామయ్యలాగా నలుగురికి సహాయం చేస్తాడు మన ముగ్గురు మామయ్యల ముద్దుల మేనల్లుడు మన సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ గారి గురించి మాట్లాడుకుందామా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారయ్యా అవును టాలెంట్ ఉంటే ఎంతమంది అయినా వస్తారయ్యా అని ఉప్పినతో సమాధానం చెప్పిన మన పంజ వైష్ణవ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందామా లేకపోతే అప్పుడెప్పుడో వచ్చిన పునాదిరాళ్ళు సినిమాకి ఆయన మీద పెంచుకున్న అభిమానంతో వచ్చిన ప్రతి హీరోకి పునాది వేసిన మీ గురించి మాట్లాడుకుందావా ఎవరి గురించి మాట్లాడుకున్నా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒకటే చెప్తాను మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని ప్రేమిస్తుంది అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ లాగా ప్రేమిస్తుంది అంత మంచి మనసు ఉన్న మెగా ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది అంటారు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారా అని వస్తారు ఎందుకంటే ఎనిమిది మంది సంవత్సరానికి రెండు సినిమాలు తీసినా మొత్తం పదహారు సినిమాలు పదహారు సినిమాలతో ఎంతమంది ఇండస్ట్రీలో బతుకుతున్నారో తెలుసా ఎన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయో తెలుసా టాలెంట్ ఉంది వస్తారు రికార్డులు కొడుతూనే ఉంటారు అది మెగా ఫ్యామిలీ అంటే అందరికీ థ్యాంక్ యూ ఒకేసారి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ వరల్డ్ వైడ్ జరుగుతూనే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను